సో టుడే వీఆర్ లాంచింగ్ మిలియన్ మామ్స్ 21 డే ఛాలెంజ్ అండి. ఇవాళ 21st డే ఈజ్ 21st. ఇప్పటి నుంచి మదర్స్ డేకి కరెక్ట్గా 21 డేస్ ఉంది. సో మనం ఏం చెప్తున్నామంటే, నెక్స్ట్ 21 డేస్ పాటు మీ తల్లిని లేదా ఏదన్నా తల్లిని, మీ తల్లి అన్నా అవ్వచ్చు, మీ వైఫ్ కూడా ఒక తల్లి అవ్వచ్చు, మీ అక్క కూడా ఒక తల్లి అవ్వచ్చు, మీ చెల్లి కూడా ఒక తల్లి అవ్వచ్చు, ఏ తల్లిలైనా కానీ ఈ ఛాలెంజ్ చేయడానికి మోటివేట్ చేయండి. ఛాలెంజ్ అంటే చాలా పెద్ద కష్టమైన ఏమి ఉండవు, చాలా సింపుల్ సింపుల్ థింగ్స్ ఉన్నాయి. ఇందులో వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు మిలియన్ మామ్స్ www.millionmoms.in అనే వెబ్సైట్కి వెళ్ళి టేకప్ ద ఛాలెంజ్ అని ఉంటుంది. ఆ టేకప్ ద ఛాలెంజ్లో కనుక రిజిస్టర్ అయితే ఎవ్రీ డే వాళ్ళ ఫేస్బుక్కి ఒక వీడియో వెళ్తుంది. అందులో చెప్తామన్నమాట, ఈరోజు మీరు వాకింగ్ చేయండి, లేకపోతే ఈరోజు ఫ్రూట్స్ తినండి, లేకపోతే ఈరోజు సూప్ చేయండి, అలా సింపుల్ సింపుల్ థింగ్స్ చెప్తాం. సో మనం ఎలా సపోర్ట్ చేయొచ్చు మన పేరెంట్స్ని ఈ ఛాలెంజ్లో అంటే, ఒకవేళ వాళ్ళు కనుక టెక్నాలజీ యూస్ చేయకపోతే ఆ వీడియో మీరు తీసుకుని మీ తల్లితో చేపించవచ్చు. ఈ ఇందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, చేశాక ఫోటో కానీ వీడియో కానీ తీసి మా కమ్యూనిటీలో పోస్ట్ చేసి నేను ఈరోజు ఇది చేశాను, దీనివల్ల ఈ చేంజ్ ఉంది అని కనుక చెప్పగలిగితే మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మనం నార్మల్గా ఎవరు చూడట్లేదులే, నా గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దీంట్లో ఏంటంటే, మనకి 1000 మంది పైగా ఉన్నారు మన కమ్యూనిటీలో ఆల్రెడీ, 1000 మంది చూస్తారు ఈరోజు మీరు చేశారా లేదా అని. సో అందుకే ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ చేయడం వల్ల మీరు ఎప్పటి నుంచో నేను ఇవాళ వర్కౌట్కి వెళ్ళాలో, నేను ఇది చేయాలో అని అనుకుంటూ ఉంటారు. బట్ దానికి చాలా ఎక్స్క్యూజెస్ ఉంటాయి, మాకు టైం లేదు, మనకి అది కుదరదు, ఇది కుదరదు అని అనుకుంటూ ఉంటాం. అలా లేకుండా ఈరోజు టేకప్ ద ఛాలెంజ్, కరెక్ట్ 21 డేస్ ఉంది. మన మదర్స్ డే రోజు సడన్గా నిద్రలేసి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కాదు, మా మదర్ చాలా మంచిది, ఆడవల్ల నేను ఇట్లా ఉన్నాను అని పెట్టడం కాదు. ఎవ్రీ డే ఇప్పటి నుంచి ఒక 21 రోజులు మీ తల్లిని ఈ ఛాలెంజ్ టేకప్ చేసేలాగా చేయండి. ఒకవేళ మీరే కనుక మదర్ అయితే చాలా సింపుల్, యు జస్ట్ గో టేకప్ ద ఛాలెంజ్, మేక్ టైం. ఇవాళ కాకపోతే రేపు, ఎప్పుడన్నా మనం ఓ 10 రోజుల తర్వాత అయితే చేయలేము. ఇవాళే డిసిషన్ తీసుకోండి, ఇవాళ నుంచి మీరు చేయడం మొదలెట్టండి. మెయిన్ రీజన్ అంటే అండి, నేను మదర్స్తో ఆల్మోస్ట్ గత 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను మదర్హుడ్, నాకు 2 పిల్లలు ఉన్నారు. మా మదర్ని కూడా చూశాను, ఆవిడ లైఫ్ అంతా ఓన్లీ మా కోసమే స్పెండ్ చేసింది. ఆవిడ కెరియర్ కానీ ఆవిడ లైఫ్ మొత్తం మా కోసమే స్పెండ్ చేసింది. 60 ఇయర్స్కి వచ్చేసరికి ఆవిడ మెట్లు కూడా ఎక్కలేని స్టేట్కి వచ్చింది. అది చూసి నేను చాలా బాధపడ్డాను అనమాట. అరే 60 ఏళ్ళు అంటే ఇంకా చిన్న ఏజ్ కదా, ఇప్పటికే మా మదర్ ఇట్లా అయితే ఇంకా ముందు ముందు ఎంత కష్టమవుతుందో అని చెప్పి ఆవిడకి వాటర్ యోగా నేర్పించాను. నేను వాటర్ యోగా చేపిస్తూ ఉంటాను మదర్స్కి. వాటర్ యోగా నేర్పించి ఆవిడకి, ఆవిడని చూస్తే వితిన్ 3 మంత్స్ ఆవిడ కంప్లీట్ నార్మల్ అయిపోయింది. మెట్టులు సపోర్ట్ లేకుండా ఎక్కడం అనేది జరిగింది. సో దెన్ ఓకే, మా మదర్కి పాసిబుల్ అంటే అందరి మదర్స్కి పాసిబుల్ అని వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో అందరికీ చెప్పించాం. వాళ్ళు కూడా చేంజ్ కనిపించింది. సో అందుకనే దీన్ని ముందుకు తీసుకెళ్దామని స్టార్ట్ చేశాను.